నమస్కారం. నాకు ఇలా సభల్లో మాట్లాడే అలవాటు లేదు, కనుక తెలియక ఏదైనా మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి మిచ్చేసిన ప్రేక్షకులకు, ముఖ్యంగా ఎన్టీఆర్ వీరాభిమానులందరికీ, ఇక్కడ వేదికపై ఉన్న అతిథులకు, ముఖ్య అతిథులకు, ముఖ్యంగా తలైవ శ్రీ రజనీకాంత్ గారికి నా హృదయపూర్వక వందనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ రజనీ గారు ఫర్ ఎక్సెప్టింగ్ అండ్ కమింగ్ ఫర్ దిస్ ఒకేషన్, విదౌట్ హూమ్ దిస్ ఇన్సిడెంట్ వుడ్ నెవర్ హ్యావ్ బీన్ అ సక్సెస్. ఎన్టీఆర్ గారి గురించి నాలుగు పదాల్లోనో లేదా నాలుగు పంతుల్లోనో లేదా నాలుగు గంటల్లోనో చెప్పుకునే విషయం కాదు. ఆయన జీవితమే ఒక మహాచరిత్ర. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన గురించి మీ అందరికీ ఎక్కువ బాగా తెలుసు మాకంటే. ఆయన సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. ఆయన ఒక మకుటం లేని మహారాజుగా జీవించారు. ఆయన ప్రజలకు ఎన్నో మంచి పనులు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూపెట్టారు. అంతటి మహానీయుడికి సంతానంగా మేము పుట్టడం మా పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నాము. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే మాపై కొనసాగాలని కోరుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కమిటీ మెంబర్స్ అండ్ ముఖ్యంగా టీడీ జనార్దన్ గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్ స్పెషల్ షో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ ద కంటిన్యూస్ సపోర్ట్ అండ్ హోప్ దే కంటిన్యూ డూయింగ్ సో. ఐ వుడ్ లైక్ టు వంట అగైన్ థ్యాంక్ రజనీ సార్ ఫర్ దిస్ నోబెల్ గెస్ట్. మీ అందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు, సెలవు. తలైవా, వణక్కం, నండ్రి. లోకేశ్వరి గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ వారు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట అక్షర సత్యము.